సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఐనోల్ చిన్నకంజర్ల పెద్దకంజర్ల పోచారం గ్రామాలలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు జెడ్పీటీసీ ఎంపీపీ గ్రామ సర్పంచులు అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో హరిత తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంచి గ్రామాల్లో మొక్కలు నాటామని తెలిపారు. తదనంతరం ఎంపీపీ ఈగ సుష్మా మాట్లాడుతూ మండలంలో ఉన్న 19 గ్రామాల్లో హరితారం కార్యక్రమం ఆరవ రోజు దిగ్విజయంగా కొనసాగుతుందని, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. చివరగా ఎంపీడీఓ బన్సీలాల్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి కావలసిన పరిసరాల పరిశుభ్రత, విద్యుత్ సమస్యలు, హరితారం ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సతీష్, గోవిందరాజులు, ఎంపీటీసీ నారాయణ రెడ్డి, మమత భిక్షపతి, పోచారం సర్పంచ్ జగన్, కంజర్ల సర్పంచ్ వెంకటరెడ్డి, రాజ్కుమార్, గ్రామాల సెక్రటరీలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. జూలై 30 నుంచి 10వ తేదీ వరకు మనము వివిధ గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మనము మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 5-6 అంశాలని లక్ష్యాలుగా పెట్టుకుని మనము ఆ లక్ష్యాన్ని సాధించడానికని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 6 అంశాలు ఏమిటంటే పారిశుద్ధ్యం, అదేవిధంగా పచ్చదనం, ఆరోగ్యం, గ్రామాలలో మౌలిక వసతుల కల్పన, దళిత వాడలలో ఏవైనా సమస్యలుంటే అవి తీర్చడం. కేసీఆర్ గారు చాలా ఆలోచించి తీసుకున్నటువంటి అంశం ఈ పల్లె ప్రగతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కేవలం హరితహారం అనే కార్యక్రమమే కాకుండా గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పాటు తను విలేజెస్ అన్ని డెవలప్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మనకు ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ కానివ్వండి, అలాగే వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కేవలం గ్రామాల అభివృద్ధి కోసమే కాకుండా అక్కడ గ్రామాల్లో స్వయం ఉపాధి కలిగించాలన్న ఉద్దేశంతో పాటు గ్రామాలంతా పచ్చగా మారాలన్న కేసీఆర్ గారి ఆలోచన భాగమే ఈ పల్లె ప్రగతి కార్యక్రమం. హరితహార కార్యక్రమం మీద ప్లాంట్ సాంప్లింగ్స్ ప్లాంట్ చేసి అలానే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి 6 మొక్కలు ఇస్తాం జరిగింది. ఈ 6 రోజుల్లో దాదాపు 50% ఇళ్ళకి చెట్లు ఇస్తాం అయింది. అలానే మనం మొత్తం పటాన్చెరు మండలానికి టార్గెట్ అవెన్యూ ప్లాంటేషన్ 131,000 అండ్ హౌస్ హోల్డ్స్కి 1,00,000. ఈ 6 రోజుల్లో మనం మోర్ దెన్ 50% కంప్లీట్ చేసుకున్నాము. మిగిలిన 4 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలని సెక్రటరీని అలానే స్పెషల్ ఆఫీసర్ని అందరినీ కోరుకుంటున్నా. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఇన్ని జస్ట్ ఇమాజిన్ మనం ఇన్ని 131,000 ఇప్పుడు నాటుతున్నాము, రాబోయే కాలానికి ఇవన్నీ పెద్దగా ఇస్తే మన పటాన్చెరు మండలంలోనే ఎంత గ్రీనరీ ఉంటుందో మనం చూస్తే. ఇప్పుడు వెంచర్స్ ఇండస్ట్రీస్ అయ్యే గుర్తొస్తాయి పటాన్చెరుకి. కానీ రాబోయే కాలంలో మనం ఈ హరితహార కార్యక్రమాన్ని విజయంగా చేస్తే మన పల్లెళ్ళ అందరినీ నీట్గా పెట్టి మనం అంత, ఎందుకంటే ఇప్పుడు అందరు చూస్తే మనం సిటీ నుంచి దూరంగా లేదు.